మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని డీసీసీబీ ఆవరణలో ప్రాథమిక సహకార సంఘం మహమ్మద్ నగర్ వారు మహజన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ చైర్మన్ బాన్స్వాడ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సొసైటీ ఏర్పాటు 100 సంవత్సరాలు పూర్తి కావడంతో స్థానిక డైరెక్టర్లు రైతులతో కలిసి మహజన సభ ఏర్పాటు చేయడం జరిగిందని, సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం కొనుగోలు చేసిన వరిధాన్యానికి 14 లక్షల రూపాయలు రావడం జరుగుతుందని, 5 ఎకరాలు పైబడిన వారికి సొసైటీ నుండి ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందని, బిజినెస్ లోన్స్ కూడా 2 ఎకరాలలోపు ఉన్నవారికి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. 15 సంవత్సరాలుగా బాన్స్వాడ గోవర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా చైర్మన్ పదవిని చేపట్టడం జరిగిందని, కానీ సొసైటీ మాత్రం అద్దెవాటిలో నిర్వహించడం జరుగుతుందని, సొసైటీ బిల్డింగ్ నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. కౌడిపల్లి, వెంకట్రావుపేట తదితర ప్రాంతాల్లో స్థల సేకరణ చేసి గోదాములు నిర్మించినట్లయితే రైతులకు అనువుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ చిరుమల చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ బొడ్డు నవీన్ గుప్తా, ఫీల్డ్ అసిస్టెంట్ కిష్టాపూర్, సీఈఓ దుర్గాగౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. దానికి ఏదైతే గ్రిల్ డోర్స్ ఇవన్నీ కూడా పెయింట్ చేసి దాన్ని కూడా నూతనంగా కొత్త లుక్ వచ్చేటట్టుగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త జాగ ఇక్కడ నేను ప్లేస్ ఇచ్చినట్టు కొత్త గోదాన్స్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దాని 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్న సంఘము చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. నేను చెప్తే ఏదైతే మనమే సరిపో డబ్బా కొట్టుకున్నట్టు కాకుండా, ఇప్పుడు నేను కొన్ని రోజులు ఉండి కొన్ని రోజుల తర్వాత దిగిపోతుండవచ్చు, కానీ స్టాఫ్ మాత్రము కంటిన్యూగా సొసైటీనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళైతే ట్రాన్స్ఫర్ ఏం కాదు, సహకార సంఘంలో ఎక్కడి సంఘంలో అక్కడనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత కూడా నేను పోయిన తర్వాత కూడా ఇష్యూస్ ఏమేంటుండే, ఎట్లుండే, ఎట్లు నడిచింది అనేది మాత్రం వాళ్ళకి తప్పకుండా తెలిసి ఉంటుంది. తెలుసు, వాళ్ళు కూడా చర్చలు ప్రతి ఒక్కరితో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా టీసీసీబి మా స్టాఫ్ ఉన్నారు కదా సార్, వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు సంఘం ఏ విధంగా ఉందని. మరి ఇవన్నీ కూడా ముందుగా మనం ఆడిట్ ప్రకారం వాళ్ళు తెలియజేస్తారు. ఖర్చులు, జమ, లాభము, మరి ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ సంబంధించి కూడా వాళ్ళు ఒక్కొక్కటి చదువుతారు. తర్వాత మనము మాట్లాడుకుందాం. మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్రతి ఒక్క దేశ అడగాలి, దానికి సమాధానం బ్యాంక్ స్టాఫ్ కానివ్వండి, బ్యాంక్ అక్షర మేనేజర్ గారు కానీ, సిఇఓ గారు, సుధాకర్, వీళ్ళంతా ఆన్సర్స్ ఇస్తారు, నేను కూడా ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరు అడగవలసిందిగా నేను మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు